హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అన్యూ ఛానల్ నేను మీ అన్నపూర్ణాని ఈరోజు తిరుమల తిరుపతి అప్డేట్స్లో భాగంగా తిరుమలలోని హండ్రెడ్ రూపీస్ రూమ్స్ని మీకు చూపించాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నానండి ఇందులో భాగంగా తిరుమలలోని రామ్ బగీచ రూమ్ని నేను మీకు చూపిస్తున్నాను రాంబగీచ రూమ్స్ రెనోవేట్ చేస్తున్నారండి అందుకే ఇసుక అవన్నీ కనిపిస్తున్నాయి రూమ్స్ ముందర అయితే ఇలా చిన్న గార్డెన్ లాగా ఉంటుంది అన్ని చెట్లు ఉంటాయి మనం మధ్యలో నడవడానికి కన్వీనియంట్గా ఉంటుంది మూడ్ అన్నది ఇట్లే చేంజ్ అయిపోతుందండి అంతేకాకుండా ఈ రూమ్స్లో ఎంతమంది ఉండొచ్చు అని కూడా చాలామంది అడుగుతున్నారు రూమ్ సైజ్ ఎంత ఉంటుంది అని కూడా అడుగుతున్నారు సో మీరు ఈ వీడియోని చూసినట్లయితే ఎక్కడ మిస్ కాకుండా మీకే అర్థమైపోతుంది ఒక ఫ్యామిలీకి అయితే చాలా కన్వీనియంట్గా ఉంటుందండి రూమ్ ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోతున్నాము బయట నుంచే నేను మీకు చూపిస్తున్నాను కదా లోపల హాల్ కనిపిస్తుంది అన్నట్టు తిరుమలలో రష్ ఎక్కువ ఉండడం వల్ల రూమ్స్ దొరకడం కొంచెం కష్టంగానే ఉందండి ఎర్లీ అవర్స్లో మాత్రం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు రూమ్ దొరుకుతుంది ఇంతకుముందు నేను ఫిఫ్టీ రూపీస్ రూమ్ యొక్క వీడియో చేశాను చాలామంది ఇంకొంచెం పెద్ద రూమ్స్ కూడా చూపించమన్నారు అందులో భాగంగా హండ్రెడ్ రూపీస్ రూమ్స్ని వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నాను ముందరే వాష్ మెషిన్ చూడండి వాష్రూమ్స్ విడిగా టాయిలెట్ సపరేట్గా ఉంది సో ఫ్యామిలీ వచ్చినా లేదా ఎక్స్ట్రా అత్తా మామలు వచ్చినా కన్వీనియంట్గానే ఉంటుందండి ఇప్పుడు మనం బాత్రూమ్ని చూసినట్లయితే రెనోవేట్ చేస్తున్నారు అని చెప్పాను కదా హండ్రెడ్ రూపీస్ రూమ్స్లో కూడా గీజర్ని పెట్టించే యోచనలో టీటీడీ వారు ఉన్నారు సో అందుకే రెనోవేట్ చేస్తున్నారండి ఇప్పుడైతే హాట్ వాటర్ ఈ హండ్రెడ్ రూపీస్ రూమ్స్లో ఫిఫ్టీ రూపీస్ రూమ్స్లో ఉండవు బయట బల్క్గా అంటే బయట ఒక పాయింట్ ఉంటుంది మనం అక్కడి నుంచి హాట్ వాటర్ని తెచ్చుకోవాల్సి ఉంటుంది టాయిలెట్స్లో కూడా వెస్ట్రన్ టాయిలెట్స్ ఇచ్చారు కాబట్టి సీనియర్ సిటిజన్ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు సో అది తెలియచేయాలన్న ఉద్దేశంతోనే నేను టాయిలెట్ని కూడా వీడియోలో చూపించాల్సి వస్తుందండి సో ఇప్పుడైతే మనం హాల్ ఎంత సైజులో ఉందో చూద్దాం అంతేకాకుండా హాల్లో ఎలాంటి ఫర్నిచర్ ఇచ్చారో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ చూడండి త్రీ చైర్స్ ఇచ్చారు ఒక టేబుల్ ఇచ్చారు మనం దాన్ని ఫుడ్ తినడానికి యూస్ చేసుకోవచ్చు లేదా మీ వస్తువులు ఏమన్నా తెచ్చుంటే అక్కడ పెట్టుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు చైర్స్ ఇచ్చారు కాబట్టి బయట సందు చూపించాను కదా అక్కడ కూడా కూర్చోవడానికి ఫ్రీగా ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే హ్యాంగర్స్కి ఒక ర్యాక్ ఇంకొకటి లగేజ్ పెట్టుకోవడానికి ఒక ర్యాక్ మధ్యలో కిటికీ ఇచ్చారండి ఇక్కడ సీనరీ చాలా బాగుంది చూపిద్దాం అనుకున్నా మర్చిపోయాను ఈసారి తీస్తే మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను ఇక్కడ చూడండి టూ బెడ్స్ ఇచ్చారు త్రీ మెంబర్స్ ఈజీగా పడుకోవచ్చు ఫర్నిచర్ చూసినట్లయితే ఫ్యాను పెద్ద ల్యాంప్ కూడా ఇచ్చారు అలాగే నైట్ ల్యాంప్ కూడా ఒకటి చిన్నది ఇచ్చారండి చిన్నపిల్లలు పడుకున్నప్పుడు నైట్ ల్యాంప్ వేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది అలాగే చాలామందికి నిద్ర లేవగానే దేవుడు ఫోటోని చూసే అలవాటు ఉంటుంది వారి కోసం దేవుడు ఫోటోను కూడా ఇచ్చారు అయితే తిరుమల కాబట్టి అన్ని రూమ్స్లో వెంకటేశ్వర స్వామి ఫోటోసే ఉంటాయి చాలా వరకు ఎంత రూమ్స్ అయినా టూ బెడ్స్ మాత్రమే ఉంటాయి రూమ్ చూసారా సైజ్ చాలా పెద్దదిగా ఉంది బెడ్ పైన త్రీ మెంబర్స్ పడుకున్నా సైడ్లో స్పేస్ ఉంది కదా పైన టూ రగ్స్ ఇచ్చారు ఆ రగ్ వేసుకొని ఇంకొక త్రీ మెంబర్స్ అంటే ఒక ఫ్యామిలీ ఫోర్ మెంబర్స్ వచ్చినా అత్త వచ్చినా కూడా సరిపోతుంది చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే రూమ్ని ఒక రూమ్కి ఎంతమంది అలో చేస్తారు అని అడుగుతున్నారు ఎంతమంది అని సపరేట్గా అయితే ఏమీ లేదు అయితే సింగిల్ పర్సన్కి మాత్రం రూమ్ ఇవ్వరండి అలాగే పెళ్ళి కానీ ఇద్దరు పర్సన్స్ వస్తే కూడా రూమ్ ఇవ్వరు ఓ ఫ్యామిలీ అయితే ఈజీగా ఉండొచ్చు ఫోర్ మెంబర్స్ అలా కాదు సిక్స్ టు సెవెన్ మెంబర్స్ వచ్చి మేము ఒక్క రూమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటామంటే కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు అలాగే టీటీడీ వాళ్ళు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఇవ్వలేదు యాక్చువల్గా మనకి హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్లో ఎక్కడ రూమ్స్ అవైలబిలిటీ ఉండదండి కానీ తిరుమలలో మాత్రం టీటీడీ వారు అందుబాటులోకి తేవాలి అంటే అందరూ వస్తూ ఉంటారు కదా తిరుమలకు అందరికీ అందుబాటులో ఉండాలి అని రీజనబుల్ ప్రైజెస్ అయితే పెట్టడం జరిగింది నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నా వీడియో కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ